శ్మానాలు ఆక్రమిస్తా ఉన్నారు కల్వట్లు ఆక్రమిస్తున్నారు రోడ్లు ఆక్రమిస్తున్నారు అదేవిధంగా ఇలాంటి చెట్లు చేమలుండి వాతావరణం దెబ్బ తినకుండా ఉండేటువంటి పరిస్థితితే అలాంటి వాటిని నేల సదనం చేసి మొత్తం ఆక్రమించుకునే పరిస్థితి కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది అక్కడికి పోతే షుగర్ ఫ్యాక్టరీ ఎదురుగా దాదాపు ఐదు ఎకరాలు ఆక్రమించుకొని ఏమైనా మాట్లాడితే నేను పైన ఇక్కడ జగన్ రెడ్డి గారికి నేను బాగా కావాల్సినటువంటి వ్యక్తులు అని చెప్పేసి అక్కడ ఒక ఆయన ఆక్రమించుకున్నాడు ఇక్కడ బద్వేల్లో ఎవరిని అడిగినా కూడా చెప్తారు భూ కబ్జాలకు కేంద్రం ఎవరెవరు ఎవరెవరు ఆక్రమిస్తున్నారు ఏ పేరుతో దీన్ని చేసుకుంటారని చెప్పి అందులో పైగా ఇది ఇంకా ఇప్పుడు అర్బన్ డెవలప్మెంట్ సంబంధించిన దాంట్లో పెద్దది ప్రాజెక్టుగా మారుతుంది కాబట్టి చుట్టూ ఉన్నటువంటి భూములన్నీ కూడా ఆక్రమించుకునే పరిస్థితి కళ్ళ ముందు కనిపిస్తోంది మేము జిల్లా కలెక్టర్ గారికి ఒకటే చెబుతా ఉన్నాం మీ పచ్చ ఇంకులు అన్నటువంటివి పేదవాళ్ల కడుపులు కొట్టడానికి దళితుల కడుపు కొట్టడానికి ఎస్సీ ఎస్ భూములు ఇచ్చినటువంటి వాటి కళ్ళు కొట్టడానికి మాత్రమే పనికొస్తాయా ఇట్లా భూ కబ్జాల పేరుతో కోర్టు సంపాదిస్తున్నటువంటి అధికార పార్టీని అడ్డం పెట్టుకొని కోర్టు కయంకరం చేస్తున్నటువంటి దుర్మార్గులు మీ కళాలకు మీ కళ్లకు కనిపించడం లేదా అని చెప్పి ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తూ తక్షణం ఇక్కడ ఎవరైతే ఆక్రమించారో బద్దజవర్గంలో వాటన్నిటి పైన కూడా ప్రభుత్వం బోర్డులు పెట్టాలి వీటిని స్వాధీనం చేసుకోవాలి ఎవరైతే ఎస్సీలుగా ఉన్నారో అలాంటి వాళ్లకు ఈ భూములు పంపిణీ చేయాలని చెప్పి మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ గా డిమాండ్ చేస్తున్నాం ఈ డిమాండ్ ను తక్షణం పరిష్కరించకపోతే బద్వేల్ మొదలుకొని జిల్లా వ్యాపితంగా కూడా ఆందోళన చేస్తా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జిల్లాలో కూడా కేవలం నాట్ ఓన్లీ బద్వేల్ జిల్లాలో కూడా అటు సుండుపల్లి దగ్గర నుంచి ఇటు రైల్వే కోడ్ దగ్గర నుంచి అటు జమ్మల దగ్గర నుంచి ఎటు చూసినా కూడా పద్దె నియోజకవర్గాల్లో యాభై ఒక్క మండలాల్లో దాదాపు ఇరవై ఏడు మండల కేంద్రాల్లో పెద్ద ఎత్తున ఆన్లైన్ చేసి పేదలకు అన్యాయం చేసి దొంగలకు కాపలాగాస్తున్న పరిస్థితి కళ్ళ ముందు కనిపిస్తోంది కాబట్టి తక్షణం చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా సిపిఐగా డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తాం దాంతోపాటు కోర్టుల్లో కూడా దీనిపైన ఛాలెంజ్ చేస్తాం ఎందుకంటే మేము దొంగలకు తలాలు ఇచ్చాం ఆ దొంగలకు పైన పెద్ద దొంగలు గతి దొంగలు కాపలా ఉన్నారు కాబట్టి మేము న్యాయస్థానాలను వీధి పోరాటాలని ఆశ్రయిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియస్తూ ఈ యొక్క పేరుతో ఏదో ఒక పేరుతో కమ్యూనిస్టు పార్టీలను బెదిరిస్తారని చెప్పి ప్రయత్నం చేస్తే ఆ తాటాకు చప్పులకు ఆ పప్పులు ఏమి ఉడకమని చెప్పి పేర్లతో సహా మొత్తం బయట పెడతాం సోషల్ మీడియా ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టర్ల వేదికగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము తీసుకొని పోతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా